Namaste, welcome to Mantelugu TV 6 Minutes 24 Headlines. రాష్ట్రంలో కొత్త వేరియంట్లు లేవు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని వెల్లడి. చంద్రబాబుది భస్మాసుర హస్తం, ప్రజలే బుద్ధి చెప్తారు. మంత్రి హరీష్ రావు ఆగ్రహం. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత, పలువురు సినీ రాజకీయ ప్రముఖుల సంతాపం. రూల్స్ అందరికీ ఒకేలా ఉండాలి, ఏపీపీసీసీ చీఫ్ రుద్రరాజు ప్రకటన. జగన్ పాలనలో రాష్ట్రం సర్వనాశనం, టీడీపీ అధినేత చంద్రబాబు మండిపాటు. చంద్రబాబుది రెండు నాలుకల ధోరణి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్. కైకాల మరణం, మా కుటుంబానికి తీరని లోటు, మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగం. అభివృద్ధి అంటే కురుకురే ప్యాకెట్లు పంచడం కాదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మండిపడ్డ మంత్రి కేటీఆర్. కోవిడ్ కేసులో ట్రాకింగ్ ప్రధానం, మాస్క్ తప్పనిసరిగా వాడాలి, ప్రజలకు ప్రధాని మోదీ సూచన. కరోనా ఒక సాకు, యాత్ర ఆపేందుకు కొత్త పన్నాగం, కేంద్రంపై రాహుల్ ఫైర్. మోడీ విధానాలతో సంపన్నులకే ప్రయోజనం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రకటన. దేశ ప్రతిష్టను పెంచిన గొప్ప నాయకుడు పివి నరసింహారావు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడి. విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతకు సేఫ్టీ క్లబ్లు ఏర్పాటు, మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి. కార్పొరేట్ల రుణాల మాఫీ మాదిరిగానే పేదల రుణాలు మాఫీ చేయాలి, కేంద్రానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్. సంక్షేమానికి మంజూరు చేసిన నిధులతో పనులు పూర్తి చేయండి, అధికారులకు మంత్రి కొప్పుల ఈశ్వర ఆదేశం. మహారాష్ట్రలో ఊరూరా బీఆర్ఎస్ ను విస్తరిస్తాం, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడి. ఢిల్లీ మేయర్ అభ్యర్థిగా షెల్లీ ఒబరాయ్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటన. ఢిల్లీలో ఎక్స్బీబీ వేరియంట్ కరోనా కేసులు, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడి. శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం సీజ్, ప్రయాణికుల్ని అదుపులేకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు. రెడ్డి గారు, కడప ఉక్కు ఫ్యాక్టరీ పూర్తికి ఓసారి బటన్ నొక్కండి, సీఎం వైఎస్ జగన్ పై నారా లోకేష్ ఎద్దేవా. దేశంలో తాజాగా 4 కరోనా BF7 కేసులు నమోదు, కేంద్రం ప్రకటన. ముంబైలో మీజిల్స్ మహమ్మారి, 505కు చేరిన కేసులు. కర్ణాటకలోని దేవనగిరి జిల్లాలో దారుణం, పెళ్లికి ఒప్పుకోలేదని నడి రోడ్డుపై యువతి దారుణ హత్య.